వాకింగ్ విత్ గాడ్ దేవునితో నడుచుట ఆయన దయగలిగినటువంటి వాడు దయ చూపించేటటువంటి వారి యందు దయ కలిగేటటువంటి వాడు కనికరము చూపించేటటువంటి వారి యందు కనికరము కలిగినటువంటి వాడు దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచేటటువంటి వారికి ఆయన ప్రేమను అందించేటటువంటి వాడు దేవుని బిడ్డలారా ఏ కొలతతో మనం కొలిచేటటువంటి ఆ యొక్క స్వభావాన్ని వ్యక్తపరుస్తామో అదే కొలతతో దేవుడు నీకు ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహించేటటువంటి వాడని తెలియచేయబడుతుంటాం ఎప్పుడు కూడా దేవుని ఎదుట దీన మనస్సులుగా మనం ఉండగలగాలి ఈ మనసులో ఎటువంటి కలుషితం లేకుండా చూసుకోగలగాలి దేవుడు పైనుండి చూస్తూ గమనించేటటువంటి వాడు కనుక మన క్రియలలో కానీ మన కార్యాల్లో కానీ ఎక్కడైనా దేవునికి దుఃఖము బాధ ఆయాసం కలిగించేటటువంటి ప్రవర్తన మనలో ఉండకుండా చూడాలనేటటువంటిది భక్తుల ద్వారా ఇస్తున్నటువంటి సందేశం ఒక దగ్గర దేవుడు అంటాడు నా మార్గములు మీ మార్గముల వంటివి కావు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని అంటాడు మానవుని తలంపులు ఎప్పుడు స్వనీతిని ఆధారం చేసుకుని ఉండేటటువంటి తలంపులుగా ఉన్నాయి కానీ దేవుని యొక్క మార్గము మనల్ని నిత్య జీవంలో నడిపించేటటువంటి మార్గంగా ఉందని బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది ఆయన మార్గము చాలా ఇరుకైనటువంటిది లోకము చూపించేటటువంటి మార్గము సువిశాలమైనదిగా కనబడుతున్నప్పటికీ కూడా ఈ సువిశాలమైనటువంటి మార్గము అది నరకానికి తీసుకుని వెళుతుంటా ఉంది ఇరుకైనటువంటి మార్గములో నియమ నిబంధనలతో నడిచేటటువంటి వారు నిత్య రాజ్యంలో చేర్చబడేటటువంటి అనుభవాన్ని ఇస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు